కార్యక్రమం ఈ గచ్చుదా 2021 అంటే దాదాపుగా 4-5 సంవత్సరాల కిందట జరిగిన గచ్చుదా. దాదాపుగా 4 సంవత్సరాల కిందట జరిగిన ఘటనలో ఈరోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు 4వ తారీఖు రాత్రిన సురేష్ను దళిత ఎంపీని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడికే అని తిట్టాడు. ఓసిడికే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాట్ సర్వ్ ద పర్పస్ కాబట్టి 41A ఇచ్చి కోర్టుకు హాజరుపరచడం కూడా జరిగింది. మన ఇంత నిబద్ధతతో ఆ రోజు మేము అడుగులు వేసాం, ఇంత నిబద్ధతతో ఆ రోజు నిబద్ధతతో అడుగులు వేసి వాళ్ళందరినీ కూడా హాజరుపరిచి 41A కింద వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కోర్టు పోలీస్ స్టేషన్. నేను అడుగుతా ఉన్నా ఈరోజు సురేష్ కానీ, లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ, వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్లో ఉన్నారా? వీళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడున్నాయో ట్యాక్ చేస్తే తెలీదా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సీసీ కెమెరాలు ఉండవా? ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ చూస్తే తెలీదా? మరి అలాంటప్పుడు వీళ్ళు ఎవరు లేనప్పుడు మూడేళ్ళ 4 నాలుగేళ్ల తర్వాత జరిగిన ఘటనలో మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని తవ్వి దాంట్లో ఫాల్స్ విట్నెస్ని జోడు చేసి దాంట్లో ఉన్న వాళ్ళందరినీ భయపడిచి ప్రలోభాలు పెట్టి వాళ్ళతో లేనిపోని పేర్లన్నీ రాయిచ్చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరెస్ట్ చేయడం మొదలు పెడతా ఉన్నావు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతూ ఉంది. ఈ ఒక్క కేసే కాదు, ఇదే మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నారు అని అంటే అటువంటి పాత కేసులలో కావాలని వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, విట్నెస్లను వీళ్ళే బెదిరించి వీళ్ళే ప్రలోభ పెట్టి వీళ్ళే తప్పుడు పేర్లు ఇరికిచ్చి వీళ్ళే కేసులు లేక తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తూ ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది, ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. గమనించుకోండి అని చెప్తా ఉన్నా, ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒకరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని, మనం మీ విలేకరి కృష్ణాకి చెప్పి కృష్ణ ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. ఈ పేరు ఏం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయి రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు,
ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ చూసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ మూడు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతూ ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాటి మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. రెండున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు. తాను అదే రోజే బుధవారం రోజే అలర్ట్ వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాను రాబోతూ ఉంది అనే సంగతి కూడా తెలుసు. మన అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు. ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాంలోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరికీ కూడా చెప్పి ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు కింద పులిచింతల కింద